నమస్తే మహామాయ శ్రీపీఠే సురపూయతే శంకచక్రాస్తే మహాలక్ష్మి నమస్తే. నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమస్తే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్పాద సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమస్తే. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారిని పాద నమస్కరించుకుంటూ మనం ఈ వారం 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహ సంచారం గ్రహించినట్లయితే మేషరాశి వాళ్ళకి సంకల్పస్ఫూర్తి అనుకూలిస్తుంది. అనుకున్న పనులు కూడా ధ్యానంగా సకాలంలోనే సద్వినియోగం చేసుకుంటారు. కానీ ఆర్థికంగా ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కొన్ని సమస్యలు ఎదిగినప్పటికి కూడా, కొన్ని బాధలు పడ్డప్పటికి కూడా సమయం బాగానే ఉంది కాబట్టి ధ్యానంగా అన్ని సక్రమంగా నెరవేర్చుకుంటారు. కానీ ప్రతి విషయం కూడా లౌకికంగా ఉంచుకోండి. తొందరపడి ఏ వ్యక్తిని బయట వ్యక్తి చేయకండి. బంధువుల్లో కూడా కొంతమంది మిమ్మల్ని పరదృష్టం చేస్తూ ఉంటారు. పరదృష్టం వల్ల కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకుండా హ్యాపీగా ఉన్నట్లయితే మేషరాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు. అన్ని రంగాలు వాళ్ళకి కూడా ప్రతిదీ కూడా కలిసి వస్తుంది. వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. కానీ ప్రతిదీ కూడా కొంచెం లౌక్యంగా ఉండండి. ప్రతిదీ కూడా ప్రతి పని చేసేటప్పుడు కొంచెం బాధ్యత విహితంగా చేయండి. చేసే ప్రతి కూడా చేసే పని చేయండి. కానీ ఎదుటివారిని ఆక్షేపిస్తూ ఎదుటివాళ్ళకు చెప్తూ చేసినట్లయితే ఇబ్బందులు నమస్కారం ఉంది. విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. ఈ రాశిఫలాలు చక్కగా రాజరాశి అమ్మవారిని ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి అష్టకాన్ని చదవండి. ఎందుకంటే రాజరాశి అష్టకాన్ని చదివిన వల్ల సంఘంలో మంచి గుర్తింపు రాణింపు వస్తుంది. అమ్మవారు అష్టకం వల్ల అంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే రాజరాశి అష్టకంలో అన్ని రంగాల్లో కూడా మంచి అభివృద్ధి కానివస్తుంది. అమ్మవారిని కనుక స్మరించినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు తొలగిపోతాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వాళ్ళకి అన్యోన్యంగానే ఉంటారు. కుటుంబంలో కూడా అందరి కానవస్తుంది. వివాహ ప్రయత్నాలు కూడా సందడి చేస్తూ ఉంటారు. కానీ చేసే ప్రతి పని కూడా వివాహాలు అవటం లేదనుకుంటారు. కానీ వివాహం కుదిరినప్పుడు కనీసం ఏ తొందరపడి నిర్ణయం తీసుకోకండి. జాతకాలు చూపించి బాగున్నాయా లేదా తెలుసుకొని వివాహాలు ప్రయత్నం చేయండి. అంతేగాని పిల్లవాడు బాగున్నాడు, పిల్ల బాగుంది కదా అని వివాహాలు చేసుకుంటే ఇబ్బందుల నమస్కారం ఉంది. ఎందుకంటే టైం బాగుంది, బాగుంది కదా అనేప్పుడే జాగ్రత్త పడాలి. ప్రతి కూడా దూకకూడదు. దూకుడు ప్రయాణాలు కూడా పనికిరావు. వివాహానప్పుడు జాగ్రత్త వ్యవహరించండి. ఆరోగ్యంలో కూడా మెళుకు అవసరం. ప్రతి విషయానికి ప్రతి పనికి కూడా ఆలోచన జ్ఞానంతో వ్యవహరించండి. తొందరపడి ఏదైనా చేయకండి. ఎందుకంటే ఇబ్బందుల నమస్కారం ఉంది. ఈ రాశిఫలాలకి అన్ని రంగాల్లో కూడా మంచి గుర్తింపు ఉంటుంది. కానీ అనుకూలతలు ప్రతికూల సమానంగా ఉన్నాయి. ఇబ్బందులు ఏమీ లేవు. అందులో మంచి ఆదరణ అభిమానం కూడా ఉంటుంది. అన్ని సమస్యలు తీరిపోతున్నాయి. కానీ ప్రతీ కూడా కొంచెం ధ్యాస పెట్టి మనసు పెట్టి చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశిఫలాలు చక్కగా ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి గారికి ఆవు పాలు పొట్టలో పోయండి. పోసినట్లయితే మీ అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి. స్వామివారికి చలివిడి నైవేద్యం పెట్టండి. చలివిడి దీపాలను కానీ చలివిడి చేసి నైవేద్యం పెట్టినట్లయితే మీ సమస్యలు తీరిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది. బుధుడు మంచి యోగాన్ని ఇస్తున్నారు. బుధ గ్రహం వల్ల మీకు వ్యాపారాలే కానీ ఏదైనా సరే గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో కూడా మంచి సందడి కానవస్తుంది. గృహంలో కూడా వెడుగ్గా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వివాహాలు కూడా అనుకున్నట్లు అనిపోతూ ఉంటాయి. సమస్యలను తీరిపోతాయి. కానీ ప్రతీ కూడా ఈ మిథున రాశి వాళ్ళు చేయిస్తారంటే మొండితనంగా ప్రతి పని కూడా సాధించగలుగుతారు. సాధించినా కూడా దైవాన్ని ఎక్కువ నమ్ముతారు. దైవాన్ని గ్రహంతోనే ప్రతి పని సాధించగలుగుతారు. ఈ మిథున రాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా అయిపోతాయి. కానీ ఎవరి మాట నమ్మరు. ఎవరిని తొందరగా పరదృష్ణ మహాపాపం అని ఎవరిని అనవసరంగా మాట్లాడరు. చాలా మంచిగా ఉంటారు. ఇబ్బందులు అంటూ ఉండవు. భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళకి కొన్ని అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ వచ్చినా కూడా భయపడకండి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కొంతమంది దూర ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. వాటి కూడా గ్రహించుకుంటూ ఉండండి. ఆరోగ్యంలో కూడా మెళుకు అవసరం. తలకు సంబంధించి కాకలు అధికంగా వస్తాయి. ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా ఉన్నట్లయితే మిథున రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అయినా తీరిపోతాయి. ఈ రాశి వాళ్ళు చక్కగా మనకి ముఖ్యంగా ప్రతి బుద్ధుడు మంచి అభివృద్ధి కారణం కాబట్టి పెసలు దానం వేయండి. స్వామి లక్ష్మీ గణపతికి పూజ చేసుకోండి. చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు.
తదుపరి కర్కాటక రాశి. కర్కరాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమశని నడుస్తుంది. ఈ అష్టమశని దోషం వల్ల ప్రతి పని కూడా జాగ్రత్త పడుతూ ఉంది. ఎందుకంటే ఏ పని అవటం లేదనే బాధ అధికంగా ఉంది. చేతిదాకా వచ్చి ఉద్యోగాలు కూడా దూరం అయిపోతున్నాయి. అనుకున్న పనులు కాలేదని బాధ అధికంగా ఉంది. ఏ చేద్దామో ముందుకు పోలేకపోతున్నామని మానసిక వ్యధ కూడా అధికమైపోయింది. కొంచెం హెల్త్లో కూడా అప్పుడప్పుడు చికాకులు వస్తున్నాయి. భార్యాపత్ర కూడా కొన్ని విషయాల్లో మాట మాట అనుకుని పిచ్చాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, భయపడకండి. ఎంతసేపటికి మీ భార్య మీ శ్రీమతి మండువేకి మీకు ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ గ్రహించినట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏ సమస్యలు తీరిపోతాయి. ఈ రాశి వాళ్ళు చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి. చక్కగా చేసుకుంటూ స్వామివారికి శనివారం నాడు ఒక తులసిమాల తీసుకెళ్ళి స్వామివారికి ఇచ్చి చక్కగా గోవిందమాల కనుక చదివినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బందులు అంటూ ఉండవు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఒడుకులకుని తొలగిపోయినాయి, వెనకన్నీ తొలగిపోయి అన్ని సమస్యలు బయటపడ్డారు. ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి. ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. ఉద్యోగస్తులకు కూడా మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి. పై అధికారులు వచ్చే మందులు కూడా పొందుతారు. ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. కానీ వివాహ ప్రయత్నాలు కూడా గట్టిగా ప్రయత్నం చేయండి. చేసినట్లయితే వివాహాలు అవడానికి కూడా ఆస్కారం ఉంది. అనుకున్నవన్నీ కూడా సక్రమంగా సకాలంలో నెరవేరుతాయి. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ సింహరాశి వాళ్ళకి అన్నీ బాగున్నాయి పర్వాలేదు అనుకుంటున్నప్పటికీ కూడా ఇళ్లల్లో పెద్దవాళ్ళ గురించి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. అవన్నీ సహజం, అవన్నీ మానవ సహజం కాబట్టి భయపడకండి. ప్రతి విషయానికి మనోసహనంతో ముందు నడిచితే అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు ప్రతి విషయంలో కార్సితో సఫలీకృతులు అవుతూ ఉంటారు. అనుకున్న అనుకుంటా అయిపోతూ ఉంటాయి. కానీ కొంచెం మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ప్రతిదానికి కొంచెం ఈగో కూడా కనపడుతుంది. ఇది ఒక్కళ్ళు మిమ్మల్ని బాగానే ఉన్నారే, అన్నింటిలో బాగా వస్తున్నారనే పేరు విఘాలు గడుస్తున్నారే అనే భావంతో ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోకుండా మీరు చేయాల్సిన పని చేసినట్టయితే కన్యారాశి వాళ్ళకి ప్రతి పని కూడా సాధించగలుగుతారు, ఇబ్బంది అంటూ ఉండదు. విద్యార్థులు కూడా చదువుల మీద ఏకాగ్రత పెట్టండి. ఏకాగ్రత పెట్టకుండా అనవసర కాలం గడిపినట్లయితే కాలం వృధా అయితే రాదు కదా. కాలాన్ని మన చేతిలో పెట్టుకొని మనం కాలంతో పరిగెత్తాలి. పరిగెత్తినట్టయితే కన్యారాశి వాళ్ళకి ప్రతి రంగంలో కూడా రాణిస్తారు, ఇబ్బంది అంటూ ఉండదు. కన్యారాశి వాళ్ళకి టైం చాలా బాగుంది. ఏ పని చేసినా మంచి ఉపయోగకరంగానే ఉంటుంది. ప్రతి కూడా బాధ్యతగా వ్యవహరిస్తారు. బాధ్యత కాబట్టి అన్ని రంగాల్లో రాణిస్తారు. చదువుల్లో కానీ మంచి జ్ఞానం ఉంటుంది, హీతు ప్రతిష్టలు ఉంటాయి. సంఘంలో 10 మందిలో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్ వస్తాయి. ఈ కన్యారాశి వాళ్ళు ప్రతిదీ కూడా అన్ని రంగాల్లో కూడా పురోగతి కానవస్తుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా అన్నపూర్ణాదేవిని పూజ చేసుకోండి. అన్నపూర్ణాష్టకం చదవండి. చదివినట్టయితే మీకు అన్ని విధాలు కూడా పురోగతి కానవస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో కొంచెం మెడుకు అవసరం. ప్రతి చిన్న విషయానికి స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తుండే, కొంచెం కాళ్ళ నొప్పులు వస్తుండే, ఇవన్నీ కూడా వచ్చినాయని భయపడకండి. గ్రహాలు గ్రహసంచారం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంది. గ్రహసంచారం బాగినప్పుడే సమస్యలు అతికమవుతాయి. అలాంటప్పుడే మనం ప్రతి కూడా మనస్సు నిలకడ చేసుకొని ప్రతిదానికి కూడా దైవానుగ్రహంలో దైవాన్ని నమ్ముకొని పూజ చేసినట్లయితే మాకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ తులారాశి వాళ్ళకి భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో చాలా ఒక ప్లాన్గా పనిచేసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు. గృహంలో కూడా బాగా అందరికీ కానవస్తుంది. గృహోపకరణ వస్తువులు కూడా ఉంటూ ఉంటారు. కానీ వస్తువుల మీద ఆభరణాల మీద వీళ్ళకి కొంచెం ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీళ్ళ గుణాలు చాలా తమాషాగా ఉంటాయి. ఎందుకంటే ఎదుట వాళ్ళని తొందరపడి అనే మాట ఈజీగా అనిస్తారు. అన్న తర్వాత అన్నమైన బాధ కూడా పడుతూ ఉంటారు. మాట అనడం ఇదే కానీ మళ్ళీ ఆ మాట తీసుకోవడం కష్టం కదా, అది తెలుసుకోరు. అందువల్ల ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఈ తులారాశి వాళ్ళకి అన్నీ బాగున్నప్పటికి కూడా తొనకరు బణకరు ఎలాగో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఈ రాశి వాళ్ళకి ముందు కళలంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కళారంగాల్లో కళాకారులకు కానీ కళ పోషించే వాళ్ళు కానీ సంగీత ప్రియులకు కానీ దాని అందరికీ కూడా ఈ వాళ్ళకి మంచి యోగప్రదంగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా వీళ్ళు వాగ్దేవిని పూజ చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. వాగ్దేవి అంటే
సరస్వతీదేవి. ఆవిడని మనసారా పూజేసుకోండి, సంకల్పంతో పూజ చేయండి. ఆవిడకి ఎర్రని పూలతో పూజేసినట్టయితే, ఎర్రని పూలు కానీ తెల్లని పూలు కానీ పెట్టి పూజేసినట్టయితే ఆవిడకి మనకు అన్ని విధాలు కూడా సహకరిస్తుంది, ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు టైం అంతా ఫేవర్గా లేదు, కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఒడుకులు వస్తున్నాయి, ఒడుగులకు భయపడకండి, ఎందుకంటే కొంచెం అష్టమి దోషంలో ఉన్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. దోషంలో సమస్య 2.5 ఇయర్స్ ఉంటుంది, 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 1.5 ఇయర్లో చిన్న సమస్యలు వస్తాయి, వచ్చినా భయపడకండి. భయపడకుండా ప్రతి విషయం కూడా జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. వ్యాపారాలు చేసే వాళ్ళైనా సరే, రవాణా రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది, కానీ అప్పుడప్పుడు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఇబ్బంది వచ్చిందని ఆందోళన చెందకండి, ఆందోళన చెందకుండా ధైర్యంగా ముందుకు నడిచినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ వృత్తిక రాశి వాళ్ళు మీ ఇష్టదేవాన్ని పూజ చేసుకోండి, లేకుంటే చక్కగా కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోండి. అమ్మవారిని పూజ చేసుకునేటప్పుడు శ్రీమాతృ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ కుంకం తీసుకొని అమ్మవారి పాదాల ముందు చక్కగా అక్కడ పెట్టి నమస్కరించినట్లయితే మీ సమస్యలు తీరిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ప్రతిదానికి కూడా ఒక రెమెడీ ఉంటుంది, ఆ రెమెడీని ఫాలో అవ్వాలి. ఫాలో అయినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఇబ్బంది అనేది తొలగిపోయినాయి, ఇబ్బంది సమస్యలు ఏమీ లేవు, కానీ పురోగతి కూడా బాగా ఉంది. కానీ ప్రయత్నం చేస్తున్నారే కానీ ఫలితం లేకపోతుంది, ఎందుకు లేదు అనే భావన కూడా ఉండొచ్చు. కానీ గురుకి రాహుదోషం, గురు చండాల దోషం పట్టింది కాబట్టి కొంత టైం బాగాలేదు కదా అని ఆలోచుకుంటూ కూర్చోవద్దు. మీ ప్రయత్నం చేయండి, మానవ ప్రయత్నం ప్రతి ఒక్కటి మనం చేయాల్సిందే. చేస్తే కానీ భగవంతుడు మనకు అండగా ఉండడు. మన ప్రయత్నం లేకుండా భగవంతుని నువ్వే చేయాలంటే ఎలా చేస్తాడు? అందుకని మనం కూడా కష్టపడాలి, పనిచేయాలి. చేసినట్టయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి అన్ని రంగాలు రాణిస్తారు, ఇబ్బంది అంటే ఉండదు. చేసే ప్రతి పనులు కూడా జాస పెట్టండి, కానీ దైవారాధన బాగా చేస్తారు, దానర్మాలు చేస్తూ ఉంటారు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు, గృహంలో కూడా మంచి మంచి కొనుగోలు చేస్తూ ఉంటారు, అన్ని విధాలు బాగుంటుంది. పడ్డ కష్టాలన్నీ తీరిపోయినాయి, ఇప్పుడు మంచి హ్యాపీ లైఫ్ వాళ్ళకి. అందుకని అన్నీ బాగున్నాయి కాబట్టి జాగ్రత్తగా మలుచుకోండి, అన్ని విధాలు ఉపయోగం బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి. స్వామిని పూజ చేసేటప్పుడు ప్రతి శనివారం స్వామివారికి గుడికి వెళ్ళండి, దగ్గర ఎక్కడన్నా ఉండే విగ్రహ గుడికి వెళ్ళి స్వామివారిని చూసి 11 ప్రశ్నలు చేసి స్వామివారికి చక్కగా గోవిందమాల చదువుకోండి. లేకుంటే ఓ నమో వెంకటేశాయ నమః అనే మంత్రం చదివినా చాలు, చదువుకొని వచ్చినట్లయితే ఆ స్వామి ఎప్పుడు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాడు, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా బాగుంది, ఏనాడు దోషం కూడా వీళ్ళకి ఇబ్బంది పెట్టదు, ఎందుకంటే వీళ్ళు మంచి యోగంగా ఉంటారు. కానీ దూర ప్రయాణం చేస్తూ ఉంటారు, చేసినా కూడా అప్పుడప్పుడు కొంచెం లంగ్స్ సంబంధించి వస్తూ ఉంటాయి, దలుపు దగ్గు అలాంటివి, అవన్నీ ఈ వాతావరణాన్ని బట్టి వస్తాయని వాటి నుంచి భయపడకండి. కానీ ప్రతిదీ కూడా ఆలోచిస్తూ ఉంటారు, చేయొచ్చా చేయకూడదా అని. చేయండి, దేశంలో ఉన్నప్పుడు నిర్దోషం ఉన్నప్పటికీ కూడా ఈ పనులు చేయాలని చేయండి, చేస్తే అనుగుణం అవుతాయి. చేసే ప్రతిదానికి కూడా సంకల్పం ఉండాలి, మనం చేయగలమా లేదా అని అధైర్యంతో చేయకూడదు. ధైర్యంగా చేస్తామని కానీ ముందు పెడితే అనుకున్న పనులను కూడా సాధించగలుగుతాం. ప్రతి మనిషి కూడా ఒక గోల్ రీచ్ అవ్వాలి అని మనసులో పెట్టుకోవాలి. ఆ భావన పెట్టుకుని కనుక ఏ పని చేసినా సరే ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా మనం పట్టుబట్టినట్టయితే అనుకున్న పనులను కూడా సాధించగలుగుతాం. భగవంతుడు ఎప్పుడు అండగా ఉంటాడు, గ్రహాలు ఇబ్బంది పెట్టినా కూడా ఆయన అండ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు. ఈ మకర రాశి వాళ్ళు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి, ఇటుక ఇసుక ఐరన్ లాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి, వీళ్ళకి అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ మకర రాశి వాళ్ళకి శనికి చక్కగా ముండలకోసారి తైలాభిషేకం చేయించుకోండి, స్వామివారికి చేయించి ఒక బ్రాహ్మడి గొడుగు దానం ఇవ్వండి, దాంతోపాటు కిలో బియ్యం ఇవ్వండి, అట్లా ఇచ్చినట్టుదే మీ సమస్యలన్నీ తీరిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి చాకచక్యమైన మాటలు మాట్లాడతారు, మంచి భావన, మనుషులు కూడా చాలా ఒబిడియంట్గా ఉంటారు, ఎదుటివాళ్ళని ఆకట్టుకుంటారు, అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు. కానీ వీళ్ళకి ఒక రకమైన భయం ఉంటుంది, సొసైటీలో 10 మందికి వెళ్ళాలంటే కొంచెం బెరుకుతాం కనపడుతూ ఉంటుంది. కానీ ఎవరైనా వాళ్ళు పుష్టిస్తే మాత్రం వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళంతా పైకి వెళ్ళిపోతారు. విదేశాలకు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేరుతాయి. వివాహ ప్రయత్నం చేయండి, వివాహాలు కూడా అయిపోతాయి. కానీ సంఘంలో
పేరు తెచ్చుకున్నప్పటికి కూడా ఆ పేరు నిలబెట్టుకుంటారు, మంచి పేరు వ్యక్తులు నడిస్తారు, మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు, పెద్దవాళ్ళతో కూడా సహాయ సహకారం అందుకుంటారు, పెద్దవాళ్ళతో కూడా ప్రతిభా పాట వాళ్ళు బాగుంటాయి. అన్ని విధాలు కూడా ఈ కుంభరాశ్రములకు ఏ సమస్య అంటే ఉండదు. అన్నీ బాగున్నప్పటికి కూడా వీళ్ళు ఇంట్లో కూడా గృహంలో కూడా ఒక రకమైన మనస్సు ఇలా ఉండాలి అలా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు, అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు కూడా అన్యోన్యూతం గడుపుతుంటారు. విద్యార్థులు పై చదువులకు వెళ్ళాలి, ప్రయత్నం చేయండి, చేసినట్లయితే అనుకున్నవన్నీ సాధించగలుగుతారు, విజయం సాధిస్తారు, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశిఫలాలు చక్కగా కార్తికేయుని పూజ చేసుకోండి. కార్తికేయుని పూజ చేసేటప్పుడు ప్రతి ఆదివారం నాడు స్వామివారికి గంధంతో అభిషేకం చేయించండి, లేకుంటే ఆవుపాలతో అభిషేకం చేయించండి. చేయించినట్లయితే మీ సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే ఏమును జనరల్గా రాహుదోషం అండి కేతుదోషం అండి అనుకుంటూ ఉంటారు. రాహుకేతు రెండు ఛాయాగ్రహాలు, కానీ వాటిని మనం అలా వదిలేయకూడదు. మన దోషం ఉన్నా లేకపోయినా సరే, కనీసం కాళహస్తి వెళ్ళినా సరే మనం పూజ చేయించుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎందుకంటే భగవంతుడికి ఎప్పుడు ఏ పని చేసినా కూడా మనకు ఆయన ఎప్పుడు అండగా ఉంటారు. అందుకని ఇబ్బంది అంటే ఉండదు కాబట్టి ఈ కుంభరాశికి ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి అన్నీ ఉపయోగకరంగానే ఉంటాయి, మంచి పురోగతి కానవస్తుంది, కానీ డబ్బు మాత్రం సమయానికి అందక ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా పెట్టుబడి పెడతారు, పెట్టుబడి తగ్గ ఫలితం ఉండకపోయేటప్పటికీ ఇబ్బంది ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆర్థికంగా ఇబ్బంది ఉండేటప్పుడు కూడా మళ్ళీ భోగ విలాసాలు కానీ లగ్జరీస్ కానీ అన్నీ బాగానే ఉంటాయి, అవి జరిగిపోతూనే ఉంటాయి. కానీ ఒక పక్క డబ్బు లేని బాధ ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతూనే ఉంటాయి. ఇంట్లో కూడా మనసు అందరి కానవస్తుంది, గృహంలో కూడా వివాహ ప్రయత్నాలు చేసినా అవి కూడా అనుకున్నట్లు అయిపోతుంటాయి. శుభకార్యక్రమాలు పాల్గొంటారు, విలాసాలకు ఉత్సాహం ఖర్చు పెడుతుంటారు, ఉల్లాసంగా తిరుగుతూ ఉంటారు. అన్నీ బాగానే ఉంటాయి. ఉన్నప్పటికి కూడా ఈ మీనరాశి వాళ్ళకి మనసులో ఏదో ఒక భావన, ఏంటి డబ్బులు లేవు కదా అనుకుంటారు. డబ్బులు లేకపోయినా కూడా నిండుగా వ్యవహరిస్తూ ఉంటారు, వీళ్ళకి ఏ సమస్య అంటూ ఉండదు. వీళ్ళకి కూడా ఏళ్ళనాటి సంతోషం నడుస్తుంది, ఏళ్ళనాటి సంతోషం ఉన్నా కూడా వీళ్ళకి ఇబ్బంది లేదు. గురువు మంచి యోగప్రదంగా ఉంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి. ప్రతి సోమవారం నాడు స్వామివారికి పంచామృత అభిషేకం చేయించండి, మారంచవారు పెట్టండి, పెట్టి పూజ చేసినట్లయితే 11 ప్రశ్నాలు చేయండి. చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు మేష నుంచి మీనరాశి వరకు రాశిఫలాలు చూస్తున్నాం కదా, మళ్ళా వచ్చే వారం కలుద్దాం. సర్వేజన సుఖిన భవంతు, సమస్త సన్మంగళ భవంతు.